బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘాటైన హెచ్చరికలు చేశారు. బోర్డర్లో చొరబాట్లను సహించేది లేదని స్పష్టం చేశారు. చొరబాట్లు ఆపకపోతే భారీ మూల్యం తప్పదని షా పాక్ను హెచ్చరించారు. షా కాశ్మీర్లో ఉగ్రదాడులు ఆపకపోతే మరిన్ని సర్జికల్ స్ట్రైక్స్ తప్పవని పాక్కు అమిత్ షా వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘాటైన హెచ్చరికలు చేశారు. బోర్డర్లో చొరబాట్లను సహించేది లేదని స్పష్టం చేశారు. చొరబాట్లు ఆపకపోతే భారీ మూల్యం తప్పదని పాక్ను హెచ్చరించారు. కాశ్మీర్లో ఉగ్రదాడులు ఆపకపోతే మరిన్ని సర్జికల్ స్ట్రైక్స్ తప్పవని పాక్కు అమిత్ షా వార్నింగ్ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గోవర్ధని పాకిస్తాన్ కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు. కార్యక్రమంలో పాల్గొని పాకిస్తాన్ ప్రస్తుతం చేపడుతున్న కవింపు సరిహద్దులలో చేపడుతున్నటువంటి చొరబాట్ల హెచ్చరించారు. ఒకప్పుడు పాకిస్తాన్ తో జరుగుతున్నటువంటి ఈసారి జరగవని చెప్పారు. ఇప్పుడు తాము చర్చలు జరిగేది లేవని, అవసరమంటే ఏ విధంగా సమాధానం పాకిస్తాన్ చెప్పాలో అనే విషయం భారత్ తెలుసని చెప్పారు. భారత్ లో పాకిస్తాన్ తీవ్రవాదుల ప్రోత్సహించడం కానీ తీవ్రవాదుల దాడులు కానీ చేస్తే వాళ్ళకి ఏ విధమైన సమాధానాలు చెప్పాలో భారత్ కు గట్టిగా తెలుసని చెప్పారు. అయితే గతంలో కాశ్మీర్ ప్రజలను అమాయక ప్రజలను దాడులు చేసి వాళ్ళను ప్రాణాలను తీసుకుని ఎలాంటి చర్యలకు చేపట్టినా కూడా మరోసారి సర్జికల్ స్ట్రైక్ చేస్తామని కూడా పాకిస్తాన్ ను హెచ్చరించారు. హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ పాకిస్తాన్ లో చాలా గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ గత 4-5 రోజుల నుండి చేపడుతున్నటువంటి చర్యలపైన హోంమంత్రి అమిత్ షా చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు. సరిహద్దుల్లో కానీ ఇటు కాశ్మీర్ లో కానీ అలదడులు సృష్టించిన పాకిస్తాన్ ఏ విధంగా సమాధానం ఉంది, ఈసారి చర్చలకు సైతం తాము రామని, అదే విధంగా ఏ విధమైనటువంటి సమాధానం చెప్పాలో భారత్ బాగా తెలుసని అమిత్ షా చాలా పాకిస్తాన్ కు చాలా గట్టి వార్నింగ్ ఇచ్చారు. గోవర్ధన్ రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.